ఎనిమిది అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి హామీతో సమ్మె విరమించిన మధ్యాహ్న భోజన కార్మికులు. పెద్దపల్లి మున్సిపల్ మూడో వార్డులో కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ. పట్టణ ప్రజలు కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలన్న చైర్పర్సన్ మమతారెడ్డి. గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి సమ్మె విరమించి విధుల్లో చేరాలని సూచన. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించాం. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి కాజా. టిఏటి సిబిఎస్ఈ పాఠశాలలో ఘనంగా పోచమ్మ బోనాలు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి పూజలు. నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలో సత్తా చాటిన గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు. అభినందించిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్. గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెకు దాసరి ఉష సంఘీభావం. జీవో నెంబర్ 51ని ఉపసంహరించుకోవాలని డిమాండ్. మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మెకు కేవీపీఎస్ నాయకుల సంఘీభావం. జీవో నెంబర్ 8 ప్రకారం వేతనాలు చెల్లించాలని కల్లపల్లి అశోక్ డిమాండ్. కటికనపల్లిలో రైతుల సమావేశం. 3 గంటల వ్యవహారం వద్దు, 3 పంటల విధానం కావాలని తీర్మానం.